నమస్తే, నా పేరు కిరణ్ మై. ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన వైఎస్ఆర్ వాహన మిత్ర సభకు పలు వార్డుల నుంచి లబ్ధిదారులు తరలి వెళ్లారు. జీవీఎంసీ 51వ వార్డు నుంచి లబ్ధిదారులు వెళ్లే బస్సును స్థానిక కార్పొరేటర్ రేయి వెంకటరమణ ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూ సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని కార్పొరేటర్ రేయి వెంకటరమణ అన్నారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా 4వ ఏడాది కూడా ఆర్థిక సాయాన్ని అందించారని చెప్పారు. ఇలాంటి నాయకుడికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈరోజు గౌరీ ముఖ్యమంత్రి వర్యలు గారు ఈరోజు విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో వాహన మిత్ర అనే ఒక పథకాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,61,516 మందికి ఈరోజు ఒక్కొక్కరి అకౌంట్లో ఏదైతే ఉన్నాయో ఆటో సోదరులకి, క్యాబ్లకి, అందరికీ కూడా 10,000 చొప్పున ఈరోజు 260 కోట్లని ఈరోజు ప్రభుత్వం కేటాయించి ఈరోజు వీళ్ళ యొక్క కష్టాల్ని గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఆటో సోదరులు కానీ డ్రైవర్లు కానీ గుర్తించే సందర్భం ఎక్కడా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆటో కార్మికుల కుటుంబాలకి వాళ్ళకి సరైన ఏంటంటే ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ కానీ ఏమీ లేక ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే వచ్చే ఎవరైనా యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు వాళ్ళకి వచ్చే కాంపెన్సేషన్ వచ్చేది కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బ్రేక్ పెట్టి ప్రతి ఒక్క ఆటోలు కానీ క్యాబ్లు కానీ కంపల్సరిగా ఇన్సూరెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరికైనా ఎటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే ప్రమాద బీమా సౌకర్యం అనేది ఇవ్వబడుతుంది. దీన్ని పురస్కరించుకొని ఈరోజు 51వ వార్డు నుంచి 3 బస్సులు, 2 క్యాబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 250 మంది ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా బయలుదేరడం జరిగింది. కావున తక్షణమే ఏదైతే ఉన్నారో రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మరింత సౌకర్యాలు కల్పించడానికి ఆటో సోదరులకి, అదేవిధంగా క్యాబ్ సోదరులకి అందరికీ కూడా ఇంకా ఆరోగ్య బీమా పథకాలు ఇవన్నీ వర్తించే విధంగా కూడా రేపు ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ 51వ వార్డు నుంచి ఈరోజు ఘనంగా ఈరోజు ఇక్కడి నుంచి లబ్ధిదారులు పంపించడం జరిగింది.